బ్రేకింగ్ న్యూస్. మనం ఇంతవరకు టెన్షన్ పడుతూ వస్తున్నటువంటి తిరుచి ఎయిర్ ఇండియా షార్జాకు వెళ్లే AXB 613 విమానం ప్రమాదం తప్పింది. తిరుచిలో ఎయిర్ ఇండియా విమానం సేఫ్ ల్యాండింగ్ అయినట్టుగా తెలుస్తోంది. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అది టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక ప్రాబ్లం వల్ల గంటన్నరకు పైగా గాల్లోని చక్కర్లు కొట్టింది. సేఫ్ ల్యాండింగ్ కి ట్రై చేశారు, ఆ ప్రయత్నాలు సఫలీకృతమైనట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, తిరుచిలో ఎయిర్ ఇండియా విమానం మొత్తానికి సేఫ్ ల్యాండింగ్ అయింది. ప్రయాణికుల బంధువులు కానీ ప్రయాణికులు కానీ ఊపిరి పీల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుతానికి ఒక గుడ్ న్యూస్ మనం వినడం జరిగింది. మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. మొత్తంగా తిరుచి ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరుచి నుంచి షార్జా వెళ్తున్న XB 613 విమానం టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం కారణంగా 2.5 గంటలకు పైగా గాల్లోనే చక్కర్లు కొట్టింది. దాన్ని సేఫ్ ల్యాండింగ్ కోసం తీవ్ర ప్రయత్నం చేశారు, మొత్తానికి సేఫ్ ల్యాండింగ్ చేయగలిగారు. ప్రమాదం నుంచి బయటపడేశారు ప్రయాణికుల్ని, ప్రయాణికుల బంధువులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. దీనికి సంబంధించి 17 సార్లు చక్కర్లు కొట్టినట్టుగా మనం చూస్తున్నాం ఎయిర్ ఇండియా విమానం. మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. తిరుచి ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. తిరుచి నుంచి షార్జా వెళ్తున్న AXB 613 విమానం టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం కారణంగా 2.5 గంటలు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాన్ని సేఫ్ ల్యాండింగ్ కోసం తీవ్రంగా శ్రమించిన తర్వాత దాన్ని సేఫ్ ల్యాండ్ చేశారు. ప్రయాణికులు 150 మందికి పైగా ఉన్నటువంటి ప్రయాణికులు కానీ ప్రయాణికుల బంధువులు కానీ ఊపిరి పీల్చుకున్నారు. మొత్తంగా ఈ ప్రయాణికులకి, ప్రయాణికుల బంధువులకు పూర్తిగా, ఈ విమాన ప్రయాణికులందరికీ ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. తీవ్ర ఉత్కంఠ తర్వాత ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 2.5 గంటల సేపు గాల్లోనే ఉన్నారు ప్రయాణికులు. వాళ్ళు ఎంత టెన్షన్ అనుభవించారో మనం తెలుసుకోవచ్చు. ఈ టెన్షన్ వాతావరణం నుంచి వాళ్ళు ఒక్కసారిగా బయటపడినట్టుగా మనం భావించాలి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు పైలట్ అరుణ్ వర్మ ఉన్నారు. నమస్తే అండి.
గుడ్ ఈవినింగ్ సార్. చాలా గుడ్ న్యూస్ విన్నాం ఇప్పుడే. సుమారు 2.5 గంటల సేపు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం ఇప్పుడే సేఫ్ గా ల్యాండ్ అయినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ఎలాంటి సాంకేతిక లోపం వచ్చింది అనుకుంటున్నారు? సేఫ్ ల్యాండింగ్ కి ఎంత కష్టపడ్డారు? Yes sir, thank God actually, luckily everything is in a safe place actually. There actually is an entire mostly block over sir, most of the time payment is an all these systems. After that, and that's why Air India is in the case of the link of Boeing Air use sir, you know, stuff in the But, two and a power payment to the rent from Tirichi and the Sharjah Varaku, they are traveling sir with 144 passengers. Yes. And with entire crew. సో టూ అండ్ హాఫ్ అవర్స్ ఎందుకు వాళ్ళు అక్కడే చక్కర్లు కొట్టారంటే దే వాంటెడ్ టు బర్న్ ఫ్యూయల్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి మోస్ట్లీ బ్లాక్ అయిపోయింది అక్కడ. సేఫ్ ద మూమెంట్ లక్కీగా సేఫ్ అయినా కానీ ఫైర్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే వీక్స్ లో మొదటి సార్ ఉండేది ఫ్యూయల్ ఇప్పుడు. సో బర్న్ చేశారనమాట టూ అండ్ హాఫ్ అవర్స్ సర్కిలింగ్ కూడా జస్ట్ బర్న్ ద ఫ్యూయల్. సో ల్యాండింగ్ కొంచెం అటెంప్ట్ అయినా కానీ ఫైర్ వచ్చి యూనో పాసింజర్స్ ఏం ట్రబుల్ అవ్వకుండా సార్, దిస్ ఇస్ ద థింగ్. But luckily they did it, sir. Okay, sir. Thank you. Thank you, sir. Arun, sir.